తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ వ్యాధులకు వైద్యాధికారైన డాక్టర్ వసుంధర ఆదేశాల మేరకు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ గొన్నూరి సూర్య లాజర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పంచాయతీ కార్యాలయం నుంచి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మానవహారంగా ఏర్పడి ప్రజలకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. నా కుటుంబ సభ్యులకి, తోటి వారికి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పిస్తానని, హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో పాలు పంచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. అవగాహన రావాలని, ఎయిడ్స్ వస్తే వెంటనే సంబంధిత వైద్యులకి కానీ లోకల్ పిహెచ్సి డాక్టర్కి కానీ సంప్రదించి వారికి అవసరమైన మందులు కానీ ఇవి కూడా ప్రతీది కూడా మన సూర్యకుమార్ గారు చక్కగా వర్క్ చేస్తున్నారు. ఆవిడ 1 ఇయర్ పాటు ఎంతో ఫ్రీ సప్లై కూడా ఉంది గవర్నమెంట్ నుంచి. ఆ ఫ్రీ ఎయిడ్స్ దినంగా మనం దాదాపు ఒక 25 ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందువల్ల అంటే ఈరోజు ఎయిడ్స్ ప్రివెన్షన్గా భావించి చేస్తున్నాము. ఎయిడ్స్ అనేది మామూలుగా ప్రాణాంతకరమైన వ్యాధి అయితే మాత్రం కాదు. ఇప్పుడు దాన్ని మన చేతుల్లోనే ఉంది. దాని నివారణకు ముఖ్యంగా వచ్చేది తల్లి నుంచి బిడ్డకి, తర్వాత వచ్చి సెక్షువల్ ట్రాన్స్మిషను, బ్లడ్ ట్రాన్స్మిషను, వీటి వల్ల బాగా స్ప్రెడ్ అవుతుంది. కానీ ఎయిడ్స్ అనేది ఈ మధ్య కాలంలో బాగా కంట్రోల్లోనే ఉన్నింది. కానీ మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ నుంచి చాప కింద నీరులాగా మళ్ళీ వ్యాపిస్తూ ఉంది. దీన్ని మనం కంట్రోల్ చేసిన బాధ్యత అంతా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఉంది. దీని గురించి ఎక్కువ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలానికి నేను లింక్ వర్కర్గా, చైల్డ్ ఫండ్ ఇండియాలో లింక్ వర్కర్గా చేస్తున్నాను. అలాగే తూర్పు గోదావరి జిల్లా డిఎంఎండ్హెచ్ఓ మరియు లెపర్సీ, టీబీ, హెచ్ఐవి అధికారి అయిన డాక్టర్ వసుంధరాదేవి ఆధ్వర్యంలో ఇది జరుగుతుందండి. ఆవిడ ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు హెచ్ఐవి వరల్డ్ ఎయిడ్స్ డే అంటే ఒక దినోత్సవం కాదండి, అలాగే టీచర్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే అన్నట్టు వరల్డ్ ఎయిడ్స్ డే అంటే హెచ్ఐవి వాళ్ళని ఈరోజు గుర్తించుకోవడం కోసం, వాళ్ళని మర్చిపోకుండా ఉండడం కోసం వరల్డ్ ఎయిడ్స్ డే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం నినాదం ఏంటంటే సమూక్యత, అందరూ సమానము. హెచ్ఐవి వాళ్ళని మనం ఎప్పుడు కూడా సమానంగా చూడాలన్నదే అందరి ఆదేశం అండి. అలాగే హెచ్ఐవి పేషెంట్ అని చెప్పేసి మనం ఎప్పుడూ అనకూడదు. హెచ్ఐవి బాధితురాలనే చెప్పేసి అనాలి, అది మనం ఎప్పుడూ అనకూడదు. హెచ్ఐవి బాధితురాలనే చెప్పేసి అనాలి. అదే హెచ్ఐవి ముదిరితే అది ఎయిడ్స్లోకి వెళ్తుంది. ఎయిడ్స్కి అయితే మందు లేదండి. మనం అందుకే హెచ్ఐవితో ఉన్నప్పుడే మందుల్ని చూసుకోవాలని చెప్పేసి మనం అందరికీ చెప్పడం జరుగుతుంది. అదే ఆశాల ద్వారా, మా లింక్ వర్కర్స్ ద్వారా, ప్రతి ఎన్జిఓల ద్వారా కూడా ఇదే విషయం అందరికీ తెలియజేయడం చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మేము చేసేది ఏంటంటే హెచ్ఆర్జీస్, మైగ్రెంట్సు, బీపీ, అలాగే ట్రక్కర్సు వీళ్ళందరి మీద కూడా వర్క్ చేస్తామండి. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసిటీసీ టెస్టింగ్ చేయించిన తర్వాత వాళ్ళకి హెచ్ఐవి ఉందని తేలితే మళ్ళీ రాజమండ్రిలో కూడా హెచ్ఐవి టెస్ట్ చేయించి వాళ్ళకి ప్రియారిటీ, ఆనార్టీ, CD4 టెస్టులు చేయించి వాళ్ళు చేయించిన తర్వాత కూడా మేము మందులు మానకుండా వాళ్ళని ఫాలోఅప్ చేయడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.